మరి ఇది పదార్థము సృష్టించలేము, నాశనం చేయలేము, అది మార్పు చెందుతుంది ఒక రూపం నుంచి ఇంకో రూపం అని, ఇది దీని గురించి చెప్పండి. ప్రస్తుతానికి మనకు కనిపించే విశ్వంలో చూసింది ఏంటి అంటే, ఏదైనా మెటీరియల్ అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వటం, కొత్తగా తయారవటం అనేది జరగదు. ప్రస్తుతం మన యూనివర్స్లో ఉన్న ఎనర్జీ మ్యాటర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, చేయొచ్చు. అలాగే మ్యాటర్ని ఎనర్జీగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఎక్స్పెరిమెంటల్గా తయారు చేసేసాం ఆల్రెడీ. వీ ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఫర్ దిస్. కార్బన్ డేటింగ్ ఇది 100% కరెక్ట్ రిజల్ట్ ఉంటుందా? లేదండి, కార్బన్ డేటింగ్కి మేబీ ఒక 40,000 ఇయర్స్ ఏమో ఒక లిమిటేషన్ ఉందండి. అంతకు పూర్వము ముందు వాటిని కనుక్కోవడానికి వేరే రకాల డేటింగ్ మెథడ్లు వాడతారు. రేడియోమెట్రిక్ డేటింగ్ సిస్టమ్స్ అని అందులో చాలానే ఉన్నాయి. ఈ కార్బన్ డేటింగ్ అనేది జనాలకు తెలిసిన ఒకనొక, అంటే సామాన్య జనాలకు తెలిసిన ఒకనొక డేటింగ్ మెథడు. ఇంకా చాలా ఉన్నాయి, బోల్డెన్ రకాలు ఉన్నాయి. ప్లస్ ఎగ్జాక్ట్గా ఏది ఉండదండి. ఎగ్జాక్ట్ అంటే ఎంత ఎగ్జాక్ట్ అనేది ఒక క్వశ్చన్. సంవత్సరం నంబర్ చెప్పాలా, లేకపోతే దశాబ్దం వరకు చెప్తే సరిపోతుందా, లేదా శతాబ్దం వరకు చెప్తే సరిపోతుందా, లేదా ఇంకా కిందకి వెళ్ళి ఎగ్జాక్ట్ డే కూడా చెప్పాలా, అది ఆ జంతువు చచ్చిపోయిన ఇది. సో ఆ రెజల్యూషన్ అనేది ఒక పాత పడుతున్న కొద్దీ, అంటే మన ఈ జంతువు చచ్చిపోయిన సమయం పాత పడుతున్న కొద్దీ రేంజ్ పెరుగుతుందండి. ఇప్పుడు జస్ట్ ఒక 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక శిలాజం ఏదైనా దొరికింది అనుకోండి, అది హై కాన్ఫిడెన్స్తో చెప్పచ్చు సుమారుగా 50 నుంచి 60 ఏళ్ల మధ్యలో, అంటే ఒక ఒక దశకం, ఒక డెకేడ్ గ్యాప్ ఇచ్చి ఈ మధ్యలో చచ్చిపోయిందని చెప్పచ్చు. 1000 ఏళ్ల క్రితం చనిపోయింది ఒకటి కనిపించింది అనుకోండి, దానికి సుమారుగా 100-200 ఏళ్ల రేంజ్ ఇస్తారు, రైట్? ఇంకా పాతది మేబీ 25,000 సంవత్సరాల క్రితం చచ్చిపోయింది ఏదో ఒకటి దొరికితే, దానికి మేబీ ఒక 1000-3000 సంవత్సరాల గ్యాప్ ఇస్తారు. ఆ రేంజ్లో బతికుండేది ఇది, తర్వాత చచ్చిపోయింది అని. ఇక 50 వేల సంవత్సరాల తర్వాత అయితే, అంతకు ముందుది అయితే కార్బన్ డేటింగ్ యాక్యురేట్గా పనిచేయదండి. యాక్యురేట్గా కాదు, నాకు తెలిసి అసలు పనే చేయదు. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ అదర్ టైప్స్ ఆఫ్ డేటింగ్ మెథడ్స్. వేరే రకాలు చాలా ఉన్నాయండి. స్ట్రాన్షియం మెథడ్ పేర్లన్నీ నాకు కరెక్ట్గా గుర్తులేవు, కానీ రేడియోమెట్రిక్ డేటింగ్ మెథడ్స్ అని కనుక లిస్ట్ చదివితే చాలానే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే, ఏ ఒక్కటి కూడా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ రోజు చచ్చిపోయిందని చెప్పడానికి జరగదండి. రెజల్యూషన్ అనేది ఓల్డ్ అవుతున్న కొద్దీ గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు డైనోసార్ల బోన్స్ కనిపించాయి అనుకోండి. డైనోసార్ల బోన్స్ అంటే యాక్చువల్లీ అవి బోన్స్ని వాళ్ళు టెస్ట్ చేయరు, బోన్స్ పక్కనే దొరికే మట్టి రాళ్ళు వాటిని పరీక్షిస్తారు, రైట్? వాటి చుట్టుపక్కల ఉన్న బురద వాటిని పరీక్షిస్తారు అన్నమాట. అది ఎంతకాలం పాతదయ్యి ఉండొచ్చు అనేది పరిశీలించి, సో దానికి తగ్గట్టుగా చెప్తారన్నమాట. ఇది ఒక 70 మిలియన్ ఇయర్స్ నుంచి 66 మిలియన్ ఇయర్స్ మధ్యలో బతికుంది అని, అంటే అక్కడ 4 మిలియన్ ఇయర్స్, 40 లక్షల సంవత్సరాల గ్యాప్ ఇస్తారన్నమాట, రైట్? సో డేటింగ్ మెథడ్స్ అన్నీ వెనక్కి వెళుతున్న కొద్దీ రేంజ్ పెరుగుతుంది అన్నమాట. మనకు అంత పాత వాటికి ఎగ్జాక్ట్ డేట్లు కూడా అవసరం లేదండి. ఎగ్జాక్ట్ ఈ సంవత్సరంలో పుట్టింది, ఈ సంవత్సరంలో చచ్చింది అవసరం లేదు. అంత పాత వాటికి వెళ్తున్న కొద్దీ దాని రఫ్ రేంజ్ తెలిస్తే చాలు. ఓకేనండి సార్, ఇది వీడియోలా ఒక ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఇద్దరు కలిసి ఎవల్యూషన్ థియరీ మీద వాళ్ళు డిస్కషన్ లాగా చెప్పి, అందులో సముద్రంలో షీల్ అని ఒక దాన్ని బతికున్న దాన్ని చంపి టెస్ట్ చేస్తే 1400 సంవత్సరాలు అని చూపించింది, ఇవన్నీ రాంగ్ అని, ఇంకోటి నత్తది, ఇంకోటి ఈ రెండు బతికున్నాయి చంపి టెస్ట్ చేస్తే ఇట్లా వచ్చింది, ఇవన్నీ ఫేక్ అని వీడియో ఉంది, అందుకే డౌట్ వచ్చింది. ఫస్ట్ థింగ్ అండి, పాస్టర్ అని పేరు పెట్టుకున్న ఎవరిని నమ్మద్దు. దొంగ విధవలాళ్ళు, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఎంత గడ్డి తినడానికైనా వాళ్ళు సిద్ధమే. ఓకేనా? వాడు పాస్టర్ అని చెప్పుకున్నాడు అంటే వాడి మాట నమ్మొద్దు, డైరెక్ట్ బ్లాంకెట్ స్టేట్మెంట్. అది అటు నిజం చెప్పినా సరే నేనైతే నమ్మనండి. అటు నిజమేరా బాబు సాక్ష్యం అన్నా సరే నేను డైరెక్ట్గా సాక్ష్యాన్ని చూస్తాను, కానీ ఆ వెధవ చెప్పాడని మాత్రం నమ్మను. ఓకే, రేడియోమెట్రిక్ డేటింగ్ అంటే ఏంటో ఏమాత్రం తెలియని సన్నాసులు అందరూ వచ్చి యూట్యూబ్లో చెప్తుంటారు, రేడియోమెట్రిక్ డేటింగ్ అంటే అది పనిచేయదు, ఎవల్యూషన్కి అగెనిస్ట్గా ఉంది అని. ఏమీ లేదండి, కొన్ని రకాల జంతువులు ఓకే నిజంగానే కొన్ని 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది.
దెర్ ఆర్ సమ్ అంటే సముద్రంలో దొరికే కొన్ని జీవులు నిజంగానే కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా బతికిన దాఖలాలు ఉన్నాయి. ఓకే, సో ఒక జంతువు 1000 సంవత్సరాల దాని వయసు ఉంది కాబట్టి ఎవల్యూషన్ అబద్ధం అంటాం, అది హాస్యాస్పదం అన్నమాట. దానికి దీనికి సంబంధమే లేదు. నిజంగానే కొన్ని జంతువులు ఇంత ఓల్డ్ ఉంటాయి. ఇప్పుడు చెట్లు ఉన్నాయండి, కొన్ని కొన్ని రకాల వృక్షాలు ఉన్నాయి. ఓకే, 6000 సంవత్సరాల క్రితం ఉంది. కొన్ని అయితే ఇంకా పాత చెప్తారు, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఏదో 20000 సంవత్సరాల క్రితం ఓ చెట్టు ఇంకా బతికే ఉందంట. అంటే వీళ్ళు చెప్పుకునే ఈ ఆది కాండం నుంచి చెప్పుకునే సృష్టి 6000 7000 సంవత్సరాల క్రితం అని చెప్తారు చూసారా. అంతకంటే ముందే మరి చెట్టు ఉంది. ఎక్కడ ఎక్కడి నుంచి ఉంది? వాళ్ళ యెహోవా భూమినే తయారు చేయలేదు ఇంకా కదా. సో కాబట్టి వాళ్ళు చెప్పేది అస్సలు నమ్మదండి. పాస్టర్ అని పేరు పెట్టుకుని వచ్చాడు అంటే, లేదా క్రిస్టియన్ ప్రచారకుడు అని చెప్పాడంటే, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఎంత గడ్డిది కరవడానికైనా వాడు సిద్ధమే. సో వాడి మాట అస్సలు నమ్మొద్దండి. ఆథెంటిక్ సైన్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదండి, వాటిని ఓపిక్గా చదివితే తెలిసిపోతుంది. పద్ధతి తెలుసుకోవాలి కదా, వాడు చెప్పాడు కదా అని చెప్పి అబద్ధం అని చెప్పడానికి ఇప్పుడు వాడు వాళ్ళ మతస్థులను లేకపోతే కొత్తగా అమాయకులను బకరాలను చేయడానికి సృష్టివాదమే కరెక్టు, దేవుడు సృష్టియే కరెక్టు, పరిణామవాదం తప్పు అంటాడు. అది తప్పు అనడానికి అంటే వీడు కనిపెట్టాడు కదా, వీడు తీసుకుపోయి నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవచ్చు. ఇప్పటికీ ఓపెన్ ఉంది, ఎవల్యూషన్ని తప్పు అని ప్రూవ్ చేసిన వాడికి నోబెల్ ప్రైజ్ ఉందండి. దెబ్బకి మొత్తం సైంటిస్ట్లు అందరూ నోరు మూసేసుకుంటారు, కానీ వీళ్ళకి ఆ దమ్ము ఉండదు. ఇక్కడికి వచ్చి జనాలను మోసం చేసుకోవడమే తప్ప ఇంకోటి పని చేయరు. చెప్పండి సార్. సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు మీ విషయంలో నాకు ఒక డౌట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీరు ఎవరి నమ్మకాలు వాళ్ళు ఇంట్లో తలపేసుకొని చేసుకుంటే పర్లేదు, ఎవరికి ఇబ్బంది లేదు అని అంటారు కదా. యా యా అవును అవునండి, కరెక్టేనండి. ఎవరి నమ్మకాలు వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఏదైనా ఆ నమ్మకం మతం ఒక్కటే కాదు కదా, ఏదైనా నమ్మకవచ్చు కదా. ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళా నేనే మొనగాడిని, నన్ను మించినోడు లేడు అని నేను అనుకున్నాను అనుకోండి, అది నా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడుకుంటే ఇబ్బంది ఏమి లేదు. నా అద్దం ముందు నేను నుంచి ఒరే నీ కంటే అందగాడు లేడురా, ప్రపంచంలో ఇంకెవ్వడు నీకు దగ్గర కూడా రాడు అని చెప్పి నేను నాకు నేను సంబరపడ్డాను అనుకోండి, బయట వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ బయటకు వచ్చిన మాట అంటే నేను విమర్శించి అవిగానండి, ఏది నువ్వా కోతి మొహమాడ అని అన్నా అనుకోండి, దెబ్బకాడి పరువంత పద్దు. సో ఇంట్లో వరకు నమ్మకాలు, అది ఇప్పుడు నేను చెప్పింది కామెడీ నమ్మకం. పోనీ అలాగే కొంతమంది భక్తులు ఉంటారు, నా దేవుడే ప్రపంచాన్ని సృష్టించాడు, నమ్ముకోరా బా ఇంట్లో కూర్చొని నమ్ముకో, నో ప్రాబ్లం. నువ్వు బయటికి తీసుకొచ్చి నీ నమ్మకాన్ని 10 మంది మీద రుద్దే పని చేస్తున్నావు అంటే, నీ ఒపీనియన్ని నీ నమ్మకాన్ని 10 మంది ముందు పెట్టి ఇది నిజము నమ్ము అంటున్నావు. నువ్వు బయట పెట్టినప్పుడు నేను దాని మీద ప్రశ్న లేవదేస్తాను, రైట్? ఏంటి నీ 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 నమ్మకం ఏంటి, నీ పుస్తకం నీ నమ్మకం, తీయ పుస్తకం ది బయటిది, అందులో నీ ఆదికాండంది, పోనీ భగవద్గీత గురించి భగవద్గీతది, అందులో ఏమున్నాయో చూపిస్తుందా? ఇది ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉండేవాడు రాస్తాడా? అంత చిన్న బోట్లు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతువులు 2-2 జతలు తీసుకుని ఎక్కించాడా, బుర్రండే రాశాడు వాడు అని నేను అడుగుతానండి. అదే కనుక ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి వాడు ఇంట్లో కూర్చుని నాకు తప్ప ఇంక ప్రపంచంలో ఎవరికి సంబంధం లేదు, నా యేసు నా యెహోవా నా ఇష్టం అని చెప్పి కూర్చుంటే నేను ఎవరితో మాట్లాడాలి సార్, రైట్? ఎప్పుడన్నా సరే ఇదే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాడికి తప్ప ఇంకెవ్వరికి దేవుడు అవసరం లేదు, నా దేవుడు నా సొంతం అనుకున్నోడికి నేను అసలు వాడిని ఏం చేయలేను. నాకు నిజంగానే వాడితో అవసరం లేదు, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, ఎందుకంటే వాడు ఇంకెవ్వరిని నొక్కట్లేదు. ఏయ్ నువ్వు ఇది నమ్ము, ఇది నమ్మకపోతే నరకంలో పడతాను, ఎవరిని బెదిరించట్లేదు, నా నమ్మకం నా దేవుడు అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు హ్యాపీ, అందరూ హ్యాపీయే. నరసింహ గారు వచ్చారు సార్. సార్ ఒక నిమిషం. అర్థమైంది కదండి, హలో, కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? అర్థమైంది కానీ నేను అడగాలన్న క్వశ్చన్ కంప్లీట్ కానీలే సార్. మీరు అది నేను మీరు చెప్పిన విధానం ఎట్లా అంటే, మీరు అట్లా ఇంట్లో పూజించడం కూడా కొంతవరకు రాంగే, కానీ మీరు చట్టంలో అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నారేమో అని అడుగుతున్నా సార్. లేదండి, ఇప్పుడు నిజంగానే మీరు ఇంట్లో గొళ్ళెం పెట్టుకుని మీరు ఏం పూజలు చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది సార్? నేను దాన్ని వ్యతిరేకించాలంటే ఎలా వ్యతిరేకిస్తాను నేను? ఫస్ట్ థింగ్, ఇంకొక మనిషికి, నాకు కానీ ఇంకొక మనిషికి కానీ మీరు చేసే పని వల్ల ఎటువంటి హాని లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు అంటే అసలు నేను వాటి మీద నోరెత్తే అర్హత కూడా నాకు లేదు, రైట్? మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నా, మీ పూజ గదిలో మీ దేవుడు బొమ్మ పటం ముందు ఏమైనా పెట్టుకోండి, రైట్? మీరు నాకు తప్ప ఇంకెవరికి సంబంధం లేదు అని అనుకుంటే నేను అసలు నోరెత్తే అర్హత లేదు నాకు. ఇట్స్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ కదా, మీరు ఇంట్లో మీరు పెట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ మతాన్ని మత గ్రంథాన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి ఇదే కరెక్టు, ఇది దీన్ని మించి కరెక్ట్గా ఇంకొకటి లేదు అని ఎలాగైతే
వాక్ స్వాతంత్రాన్ని వాడుకున్నారు, నా వాక్ స్వాతంత్రం కూడా వాడుకుంటా. అదే పుస్తకాన్ని నేను తెరిచి దానిలో ఉన్న లొసుగుల్ని, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని నేను బయట పెడతాను. అది ఆదికాండం అయినా సరే, బైబిల్ అయినా సరే, ఖురాన్ అయినా సరే, గీత అయినా సరే, ఇంకే పురాణాలు మిథాలజీలు అయినా సరే. సో ఇంట్లో కూర్చుని పారాయణాలు చేసుకుంటే నాకు నిజంగానే ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం లేదు. పాయింట్ ఏంటంటే చట్టానికి ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు, ఏ హ్యూమనిస్ట్కి ప్రాబ్లం లేదు. ఇంట్లోనే ఉంటే బయటకు వచ్చి మాట్లాడి ఇంకొకళ్ళ మీద అది సాఫ్ట్గా కానీ గట్టిగా కానీ బెదిరిస్తున్నారు అనుకోండి, ఇది లేకపోతే నువ్వు నరకంలో పడతావు, యెహోవా తెలుసా నా దేవుడిని నమ్మకపోతే నా నరకాగ్నిలో పడేస్తాడు అని ఆడేవాడండి నన్ను బెదిరించడానికి, రైట్? సో ఏది ఆ పుస్తకంది, ఎక్కడ రాసిందో చూపి అంటాను. ఒకసారి పుస్తకం తెరిచినా నాకు అడ్డమైన కథలన్నీ కనిపిస్తాయి. అప్పుడు నేను అడుగుతాను, ఏంటి ఈ సోది కదా, దీన్ని చూపించాను నరకాగ్ని అది దీన్ని బెదిరిస్తున్నావు అని నేను అడుగుతాను కదా. వాడికి ఆ నేను వ్యతిరేకించడం ఇష్టం లేకపోతే ఆ పుస్తకాన్ని బయటికి తీసుకురాకూడదు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో, రైట్? ఇప్పుడు ఒక వ్యక్తి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటుంది కదా, అన్ను అది మన టైం కాదండి, అతని టైం కదండి. ఇప్పుడు ఒకటి చూడండి, పోనీ మీరు మీకు మీకు హాబీ అనుకోండి, మీకు ఒక చెట్ల పెంపకం ఒక హాబీ అనుకోండి సార్, నీట్గా చెట్లను పెంచుకుంటూ ఉంటారు, మొక్కలన్నీ రోజు సాయంత్రం 3 గంటల పాటు మీ పెద్ద గార్డెన్లో కూర్చొని ఆ చిన్న చిన్న ఆకులు అవి తీసుకోవడం నీట్గా ప్రూనింగ్ చేస్తూ ఉంటారు. నేను వచ్చి చెప్తా ఏమన్నా ఏమయ్యా ఊరికే టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, 3 గంటలు దండగా చేస్తున్నావు, పోయి ఏమైనా వ్యాపారం చేసుకో అంటే నాకేం అధికారం ఉంది సార్ మీ టైం మీద ప్రశ్నించడానికి? మీ హాబీ అది, రైట్? అలాగే ప్రతి మనిషికి వాళ్ళ హాబీ వాళ్ళ ఇంట్లోనే ఉంటే నేను ఏం చేయలేను, ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఏం చేయకూడదు కూడా. హ్యూమనిస్ట్ అనేవాడు ఎదుటి వాళ్ళ హక్కుల్ని కాపాడేది ఈ విధంగానే అండి. భక్తుడి హక్కు కూడా కాపాడడానికి నేను సిద్ధం, ప్రొవైడెడ్ దాట్ వాడు వాడి నమ్మకాన్ని వాడి ఇంట్లోనే ఉంచుకోవటం, ఇంకెవ్వరికి హాని చేయకుండా, ఇంకెవ్వరిని దబాయించి బెదిరించకుండా వాడి దగ్గరే పూజ చేసుకుంటానంటే వాడికి నా సానుభూతిగా కాకుండా వాడికి నా అంటే హ్యూమనిస్టులు అందరూ సపోర్ట్ కూడా చేస్తారు. ఇంకొకటి మీద రుద్దకూడదు, అది దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ అండి. ఇంకొకటి మీద రుద్దకూడదు, ఇంకోటి అది బెదిరింపు వల్ల కానీ మెత్తగా కానీ ఏదైనా సరే వాక్ స్వాతంత్రాన్ని వాడుకోవటం అంటే వాక్ స్వాతంత్రాన్ని రిజెక్ట్ చేసే వాక్ స్వాతంత్రం కూడా ఎదుటి మనిషికి ఉంటుంది. ఓకేనండి. ఓకే సార్, నేను కూడా హ్యూమనిస్టే సార్. మనం ఎట్లా అంటే ప్రతి విషయాన్ని కొంచెం ఆలోచించే అలాగే అర్థం చేసుకోవాలని చెప్తాను. ష్యూర్ ష్యూర్ ష్యూర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ థ్యాంక్స్ సార్.